ఉపరాష్ట్రపతి పదవి జనానికి దగ్గర చేసేలా ఉండాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. నిరంతరం జనంతో ఉండాలనే కోరికతో 5 రంగాలు ఎంచుకున్నానని ఆయన చెప్పారు. ఉపరాష్ట్రపతిగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రైతులు దేశానికి వెన్నుముక అని, వాళ్లకి ఉన్న సవాళ్లను అధిగమించేలా ప్రభుత్వం కృషి చేయాలని వెంకయ్యనాయుడు అన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇతరుల కోసం పనిచేస్తున్న సమాజ సేవకులను గౌరవించాలని ఆయన అన్నారు. మన భోజన పద్ధతులు వాటి గురించి కూడా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని వాటర్ క్రైసిస్ గురించి చెప్పాడు. రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ వాటర్, దీని గురించి కూడా మనం అందరం దాని ప్రజా ఉద్యమంగా తీసుకోవాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ అని చెప్పి ప్రధానమంత్రి గారు మన దానికి పేరు ఇచ్చాడు. అది కూడా ప్రజా ఉద్యమం కావాల్సి ఉంది. దాంతోపాటు ప్రతి వారు కూడా కుటుంబ నియంత్రణ గురించి, కుటుంబ సంక్షేమాన్ని గురించి ఆలోచించాలి. కుటుంబ నియంత్రణ ఇంతకుముందు బలవంతం చేశారు కాబట్టి ఆ అనుభవం చూసి దాని గురించి మాట్లాడకే భయపడుతున్నాయి రాజకీయ పార్టీలు. అప్పుడు తొరకు మేనగేటు దగ్గర ఏమని బలవంతంగా అందరిని పట్టుకొని ఆపరేషన్ చేశారండి. అలాంటిది కాదు, ఎవరికి వాళ్ళకి విషయం అర్థం కావాలా, కుటుంబాన్ని గురించి ప్లాన్ చేసుకోవాలా, మీ పిల్లల ఆరోగ్యాన్ని గురించి, మీ పిల్లల విద్యను గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫ్యామిలీ ప్లానింగ్, దట్ ఈస్ వే యూ హ్యావ్ టు ప్లాన్ ద ఫ్యామిలీ. అది ముఖ్యమైన ఉద్దేశం. సో ఎంతవరకు నీకు శక్తి ఉంది, ఏం చేయగలవు, దాన్ని నిరోధించాలంటే మార్గం ఏంటి, అది సక్రమమైన మార్గాలు అవలంబించాలా, ఈ విషయం పైన కూడా దేశం దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే మనం కొంతమంది సంతోషపడతాం, సార్ చైనాని మించిపోతాం సార్, మనం మించిపోతే ఏం లాభం, ఉండే జనాభా మించిపో, ఉండేది అదే భూమి, ఉండేది అదే నీళ్లు, ఆ నీళ్లు తగ్గుతూ ఉన్నాయి. కొన్ని దగ్గర బోర్లు వేస్తే 1500 2000 అడుగులు కూడా నీళ్లు పడ్డాలి. హైదరాబాద్లో మీ బంధువులు ఉన్నారు, అడగండి వాళ్ళు కావాలంటే. వస్తే ఎండాకాలం 2-3 నెలలు ట్యాంకర్ల కోసం ఆ నీళ్లు ఎట్టుండే సరే ఆ నీళ్లు అయ్యే పోసుకుంటున్నారు, అంతా కూడా అయ్యే తాగుతున్నారు. సో దాని గురించి మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్లాస్టిక్, సింగిల్ ప్లాస్టిక్ యూస్ ఎంత డేంజరస్సో మనందరికీ అర్థమవుతుంది. అది కూడా ఒక ప్రజా ఉద్యమం కావాల్సి ఉంది. అలాగే చేంజింగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ పిజ్జాలు బర్గర్లు పేరింటేనే ఒక రకంగా ఉంది. మనం శుభ్రంగా ఎన్ని రకాల వంటకాలు మన దేశంలో మన అలవాటు మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చుంటే, అయోధ్య పెట్టి బర్గర్లు ఏంది పిజ్జాలు ఏంది అదే ఉంటే, అదంతా ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అండి. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఫుడ్కి అవకాశం ఇన్స్టెంట్ ఫుడ్ వండాలి. దాని ఒక ఇది కూడా ఒక ప్రజా ఉద్యమం కావాల్సి ఉంది. అలాగే లైఫ్ స్టైల్ ప్రజల అందరి యొక్క జీవన విధానం కూడా మారిపోయింది. టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 100 రోజుల జగన్ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందంటూ విమర్శించారు. రాజధానిపై మంత్రులు తలోక మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆటనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ సర్కార్ పరిపాలనను దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిందన్నారు. టీడీపీ హయాంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నీరుగారుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతిని సైతం తుంగలో తొక్కే ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ప్రజాభీష్టం మేరకే గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేశామంటూ గుర్తు చేసిన ఆయన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రాజధానిపై స్పష్టత ఇచ్చిందన్నారు. వైసీపీ మంత్రులు ఒక కులానికి చెందిన వారే రాజధానిలో ఉన్నారనడం సిగ్గుచేటన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా రాజధాని కోసం 1000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, రాజధాని విషయంలో టీడీపీ హయాంలో ఏనాడు రైతులు రోడెక్కలేదన్నారు. ఇన్సిడెంట్ రేడింగ్ పై నిగ్గు తేలుస్తామంటున్న బొత్స వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. వైసీపీ సర్కార్ పాలనను 100 రోజుల రివర్స్ టెండరింగ్ పాలనగా పోల్చిన ఆయన, ఆర్థిక నేరగాళ్లకు రోల్ మోడల్ సీఎం జగన్ అంటూ పేర్కొన్నారు. మార్చి 30న జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన ఆశా వర్కర్స్ జూన్ 30న పాడి కట్టారంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వ ఉగ్రవాదంతో రాష్ట్రం భ్రష్టుపట్టిపోతాం. ఈ 100 రోజుల పరిపాలన చూస్తే అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. ఈరోజు రాజధానిని అల్లరి చేస్తూ మంత్రి ఏదో మాట్లాడతాడు, సంబంధిత మంత్రి ఒకటి మాట మాట్లాడతారు, మిగతా మంత్రులు ఒక్కొక్క మాట మాట్లాడతారు, ఇవాళ అందరినీ కూడా అయోమయంలోకి నెట్టేస్తూ ఉన్నారు. రాజధాని మీద లేనిపోని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం, గ్రీన్ ట్రిబ్యునల్ రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి స్పష్టంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజున రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి శివరామకృష్ణ కమిటీ
దాదాపు 4 నెలల పాటు రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి రాజధాని నిర్మాణానికి అనువైనటువంటి ప్రాంతంగా కృష్ణా గుంటూరు మధ్యలో విజయవాడ గుంటూరుకి మధ్యలో ఈ రాజధాని నిర్మాణం చేస్తే అన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రజలు కూడా అభిప్రాయం, ఎందుకంటే దాదాపు 4700 మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. దాంట్లో 2191 మంది విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని కట్టాలి అని చెప్పి క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఇప్పుడు చెప్తా ఉన్నారో దొనబండకి కేవలం 166 మంది మాత్రమే దొనబండలో రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి చెప్పారు. విశాఖపట్నంలో 500 ఒంగోలని కర్నూలని వేరువేరు ప్రాంతాల గురించి చెప్పినా కూడా 50% రాల. ఇవాళ 50% దగ్గర దగ్గర శివరామకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి అభిప్రాయాల్లో గుంటూరు కృష్ణ విజయవాడ మధ్యలో రాజధాని నిర్మాణం చేయాలని చెప్పి క్లియర్గా చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి కమ్యూనిస్టుగా ఇంద్రజిత్ గుప్తా చరిత్రలో నిలిచిపోతారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పేర్కొన్నారు. గొప్ప పార్లమెంటేరియన్గా, ట్రేడ్ యూనియన్ నేతగా కార్మికుల కష్టాలపై అలుపెరగని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఇంద్రజిత్ గుప్తాను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం పోరాడాలని సిపిఐ నేత డి రాజా పార్టీ శ్రేణులకు సూచించారు. దేశంలో రిజర్వేషన్ల రద్దుపై చర్చ జరగాలని చెబుతున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముందుగా ఎన్నికల సంస్కరణలపై చర్చకు రావాలి, చర్చకు రావడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులకు ధైర్యం లేదు అని డి రాజా ఎద్దేవా చేశారు. సిపిఐ అగ్రనేత, కేంద్ర మాజీ హోంమంత్రి ఇంద్రజిత్ గుప్తా శతజయంతి సభను స్థానిక దాసరి భవన్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాలు కమ్యూనిస్టుల కర్తవ్యం అనే అంశంపై రాజా ప్రసంగించారు. ప్రజలను కుల మతపరంగా బీజేపీ విభజించి పాలన సాగిస్తుందని మండిపడ్డారు. చివరికి సామాజికంగానూ విభజన చేస్తున్నారని వాపోయారు. ప్రస్తుతం దేశంలో అధ్యక్ష పాలనను తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందన్నారు. రాజ్యాంగ రచన సమయంలోనే అంబేద్కర్ దీనిని నిర్ద్వందంగా వ్యతిరేకించారని రాజా గుర్తు చేశారు. Andhra Pradesh was one state during 1990s. Hyderabad used to be the capital of that Andhra Pradesh. In 1992, there was a party congress in Hyderabad. I was delegate to the party congress. It so happened, I was elected to the presidium of the party congress. I was part of the presidium. At the end of the party congress, I was elected as a full member of the National Council from Tamil Nadu. The newly elected National Council had its meeting in the next building of Magdum Bhavan. Comrade Indrajit Gupta was proposing the names of the comrades for the National Executive. That time it was called Central Executive Committee. And my name was proposed as member of the Central Executive Committee. That was the first time I became member of the Executive Committee of our party. ఇప్పుడు కాసేపు ప్రకటనలో.